इवाला खम्मम वरंगल नलगोंडा पट्टपातल एन्निकलो मा ओट उद्यमकारुडिकी मा ओट सब्बंड वर्णाल प्रतिनिधिकी मा ओट शासन मंडल्लो चंद्रशेखर रावुनि మెసలకుండా ప్రశ్నలు అడిగేటువంటి వాడికి అనే నిర్ణయానికి వచ్చి ఉద్యమ రణక్షేత్రం యావత్ తెలంగాణ పోరాట ఆర్తి కీర్తి అయినటువంటి తుంగతుర్తికి నన్ను తీసుకొచ్చినటువంటి నిర్వాహకులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా నత్తల మదకు నాగేశ్వర్కు ప్రకాష్కు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజకీయాలు చాలా విషయాలు మాట్లాడే ముందు ఇట్లంతా ఇట్లా రమంత దూరం పోతే మనందరికీ ఆ కరువురాల కొత్తగూడెం దగ్గర మారోజు వీరన్న విగ్రహం కనపడుతుంది, స్థూపం కనపడుతుంది. దేశంలో పడిన అతిపెద్ద స్థూపాల్లో ఒకటే. కాలం కలిసి వచ్చి మన మీద రోడ్డు వేడనింగ్లో మీ అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులకు సహకారంతో దాన్ని కాపాడుకున్నాం. కానీ ఇవాళ అది కూడా ఉండకపోయి ఉండేది బంగారు తల్లి కాలం. 1991లోనో 92లోనో అనుకుంటా, లేదా 89లో అనుకుంటా, నేదురుమల్లి జనార్దన్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా విద్యా వ్యవస్థలో క్యాపిటేషన్ ఫీజ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేసింది. అంటే సీటు గవర్నమెంట్ రాకపోతే పైసలు కడితే సీటు వచ్చేటట్టు. ఇప్పుడైతే ఓపెన్గా పరివార్తల పాలకులంతా ప్రైవేట్ ఫీజు మేనేజ్మెంట్ ఫీజు అని ఓపెన్గా మాట్లాడుతున్న డొనేషన్ అని. కానీ అప్పట్లో ఉద్యమాలు తీవ్రంగా ఉండేవి కాబట్టి అట్లాంటి మాట మాట్లాడాలంటే భయపడేది పాలకులు. క్యాపిటేషన్ ఫీజు వస్తే ఇదే మారోజు వీరన్న లాంటి మొత్తం అనేక మంది, ముఖ్యంగా మారోజు వీరన్న మందలు నడిచి పీడిఎస్యూ, ఎస్ఎఫ్ఐ, డిఎస్ఓ అన్ని సంఘాలకు దగ్గర చేరి మా ఉద్యమం చేస్తే ఏదురుమెల్లి గవర్నమెంట్ పడిపోయింది. ఎందుకు ఈ మాట ఇవ్వాలి ఈ స్థలం నుంచి గుర్తు చేస్తున్నంటే, అట్లా విద్యార్థి నాయకులు కొట్లాడితే ప్రభుత్వాలు పడిపోయే రోజుల నుంచి ప్రభుత్వంలో ఉన్నోళ్ళే సిగ్గుతప్పి మాకు ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటుంది, మేము విద్యా వ్యవస్థని ప్రైవేటైజ్ చేస్తామని నిర్లజ్జగా మాట్లాడతారు. మాట్లాడడానికి తాజా ఉదాహరణ నిన్నగాక మొన్న ఓ ఇంటర్వ్యూలో ఇవాళ ఎమ్మెల్సీగా మళ్ళా నిలబడబోతున్నాడు బల్లా రాజశేఖర రెడ్డి, ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రైవేటైజేషన్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే, యూ కాన్ స్టాప్ ఇట్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నాడు. నేను డిమాండ్ చేస్తున్నా వీరన్న చనిపోయిన గడ్డ నుంచి ఈ స్ఫూర్తి రగలాలంటే మనలాంటి వాళ్ళం పల్లె రాజేశ్వర రెడ్డిని మాట్లాడిన మాటకు బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎవడరా మీ ప్రైవేటైజేషన్ ఎక్కడ చెప్పింది? ఎవడు చెప్పిండు? రాజ్యాంగంలో ఏమి రాస్తున్నది? విద్య అని ప్రాథమిక హక్కు, విద్య అని ప్రాథమిక హక్కు. కొట్లాడి పుచ్చుకుంటాం. ఒకవేళ అదే నిజం కాకపోతే నువ్వెందుకు రా నీ మేనిఫెస్టోలో రాసుకున్నావు కేజీటీ పీజీ ఉచితమని ముందు చెప్పిపాడే టీఆర్ఎస్ మేనిఫెస్టో. ఏం తమాష చేస్తున్నారా? నోరు లేదని చెప్పి పాలాభిషేకాలు పూలాభిషేకం చేసేటువంటి సన్నాసులు ఎక్కువైనని చెప్పి మీరు ఏం చెప్తే చెప్తే నడుస్తుందా? ఎందుకు ఈ మాట అంటున్నట్టే మీలో కొట్లాడే తత్వం లేకపోతే, మీలో వీరన్నలో లేకపోతే జంపాల చంద్రశేఖర ప్రసాద్లో ఈ రకరకాల విద్యార్థి సంఘాలు ఏమైనా పేర్లు కానీ నేను ఏ పేరుని హైలైట్ చేయడం కోసం చెప్పడం లేదు. కానీ ఏ విద్య ఎన్ఎస్యూ కావచ్చు, ఏవీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, విద్యార్థి హక్కుల కోసం కొట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని మదలు తలుచుకొని రోడ్డుకి ఎక్కే ప్రయత్నం మీరు చేయకపోతే, విద్యాధికులైనాక నిరుద్యోగులం అవుతామనే భయం లేకపోతే మీరు శాశ్వతంగా నిరుద్యోగులు మిగిలిపోతారు. మిమ్మల్ని కాపాడుతున్నాడు ఎవరు లేడు దేశంలో. ప్రశ్నించకుండా కొట్లాడకుండా రోడ్డు ఎక్కకుండా మనకు పిలిచి ఉద్యోగాలు ఎవడియ్యాడు? ఇవాళ నిలబడుతున్నంటే కొంతమంది దద్దమ్మ తెలివక ఏం మాట్లాడుకుంటారు అంటే చెక్ సుధాకర్ వస్తే మొత్తం ఉద్యోగాలు ఇస్తాడా? అంత మనగాడా? కేసీఆర్ కంటే మనగాడా? నేను ఉద్యోగాలు ఇస్తానని మనగాని కాదేమో, కానీ
చంద్రశేఖర్ ఉద్యోగం పెట్టడానికి సరిపోయి మనగానే చెప్తాం. నిజంగానే తెలంగాణ ప్రజాక్షేత్రంలో మీరందరూ రోడ్డెక్కి కొట్లాడితే నేదురమెల్లి గవర్నమెంట్ కూలిపోయినట్టుగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఇవాళ బంగారు తెలంగాణ మోసాడు చంద్రశేఖర్ కూలిపోడా కాదా? అది అంత పెద్ద మనగాడా? ఈయన కొట్లాడినటువంటి ఇక్కడ మట్టి బిడ్డలకంటే మనగాడ అంటారు చంద్రశేఖరరావు. లట్లు పట్టుకొని కొడితే ఊర్లోకి వెళ్ళి దిగ్గపోయారు కదా దొరలు, ఆ దొరల వారసులే కదా వీళ్ళు. తుంగతుర్తి ఊరు ఆడితే చెప్పదా కథ? మనం మర్చిపోయినాం. మనం డీజే సౌండ్లు పెట్టుకొని మంచి మంచి భక్తి పాటలు వినుకుంటే సినిమా పాటలు కూడా మనం మర్చిపోయినాం. కానీ నేలలో ఇప్పుడు కూడా మనం పోయి భూమిని తట్టితే అదే పాటలు వస్తాయి, బండి యాదగిరి పాటనో లేకపోతే ఇంకోటి వస్తాయి. మనమే మర్చిపోయినాం, మనం మనం కొట్లాడాలి. మరి నా పోటీ ఇవాళ కేవలము ఎమ్మెల్సీగా గెలవాలి, ఓ గన్మెన్ పెట్టుకోవాలి, ఏదైనా చిన్నపాటి కాంట్రాక్టర్లు ఉంటే సెటిల్ చేసుకోవాలని చెప్పడం కొంచెం నిలబడతలేదు. నేను గెలిస్తే మీరు కొట్లాడటానికి ముందుస్తే మీ ఎంట నేనుంటా, ఎవరైనా సాధించడానికి వస్తా అంటే కూడా నిలబడతా, అంత తమ్మ ఊరుకుందా కూడా చూస్తా. మరి మీకు ఏం కావాలో కోరుకోండి. మరి జీరో ఓవర్లో కొట్లాడాలన్నా, వర్కింగ్ ఓవర్లో కొట్టాలన్నా, శాసనమని ఎట్లా కొట్టాలో అక్కడ కొట్లాడతా, తుగతుర్తి గల్లీలకు ఎట్లా కొట్టాలో కొట్లాడతా. ఎందుకంటే నా జీవితంలో ఢిల్లీకి పోతే తెలంగాణ రాష్ట్రం కోసం లాబింగ్ ఉందంటే మినిస్టర్ల దగ్గర పోయి, సెంట్రల్ మినిస్టర్ దగ్గర పోయి అక్కడ లాబింగ్ చేయడానికి అక్కడికి వచ్చిన నకరకల్ గల్లీలను, తుంగతుర్తి గల్లీలను ఏండవ దగ్గర బరాబర్ సీమాంధ్ర మాఫియా వచ్చి బస్సుల మీద దాడి చేస్తాడు కూడా బరాబర్ రోడ్డెక్కి వాళ్ళ కొట్లాడి జైల్లోకి పోతామంటే ఒక్కసారి కాదు 10 సార్లు పోయిన జైలు తెలంగాణ కోసం. ఒక్కనాడు నా జీవితంలో ఏనాడు వెన్నులో వణుకు ముట్టిన దాఖలా లేదు, భవిష్యత్తులో ఉండదు. నేను చంద్రశేఖరరావు ఇక్కడ పిలికి పొందను కాదు, నయీం బండ్రోడ్ పిలవంగానే ఒక్క ఫోన్ చేయగానే గజగజనికి సల్జనతోడు ఉంటే ఇట్లాంటి దుప్పటి కప్పితే కూసబెట్టి ఏం కాదు నువ్వు బక్కపానానికి మేము ఉన్నాం, బరాబర బందోబస్తుకుని మేము మొదలు నిలబడతాం, నీకు మేము సెక్యూరిటీ గార్డుల లెక్కన ఉంటామంటే అప్పుడు ఆయన బయటకు వెళ్ళాడు. ఇక మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకునే కూడా కొట్లాడతాడు దాన్ని బట్టి. అందుకోసం మీ అందరినీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎన్నికని కేవలం ఆశామాసిగా ఓ పట్టభద్రుడికి ఏమయ్యేది ఉన్నది మన వెనకట ఇష్టమా? నాకు బాగా గుర్తుంది దిలీప్ కుమార్ గారు నిలబెట్టినాడు తిరుమలగిరిలో ఒక సభ. ఆ పాత నోకియా ఫోన్లు ఉంటుండే, అందులో మెసేజ్ పెట్టాం అందరికి. కేవలం సెల్ ఫోన్లు, ఆ డొక్కు ఫోన్లలో డబ్బా ఫోన్ ఉన్నాయి, మెసేజ్ పెడితే 2000 మంది వచ్చారు, వాళ్ళు సరిపోలే. మరి మీ చేతులలో ఇవాళ పెద్ద పెద్ద సోషల్ మీడియా బొమ్మలు ఉన్నాయి, ఏమి మీరే వాట్సాప్లలో అడ్మిన్ కోసం మీరు చేయగలుగుతారు, డిజైన్ చేయగలుగుతారు, టిక్టాక్లు పాటలు పెట్టగలుగుతారు, ఇన్ని ఉన్నాయి మీ చేతిలో. మరి ఈ రోజు నుంచి వచ్చే 3 నెలల్లో మీరు ఏం చేస్తారో చేయండి. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు, శాసన మండలికి పోయినటువంటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ఒక్కనాడు చట్టసభలో మా నిరుద్యోగుల సంగతి ఏంది, ఉద్యోగుల సంగతి ఏంది, మరి పెన్షన్దారుల సంగతి ఏంది, ఈ గ్రామీణ ఉపాధి పథకంలో ఇప్పటికీ మా పోరగాళ్ళందరూ కూడా పనిచేస్తామన్నారు, నువ్వేమో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ల ఇళ్ళలో పంపించినావు, వీఆర్ఓలో పెద్ద వాళ్ళ బదులు వాళ్ళ ఇళ్ళలో పంపిస్తా ఉన్నావు, డాక్టర్లేమో అడగలే కాల్పులు చేస్తారు, ఆగమాగం చేస్తారని చెప్పేసి వాళ్ళు బదనా చేస్తున్నాం, భూమి మీద అందరినీ బదనాలు చేస్తూ ఉన్నారు, మరి ఎవరు పని చేయాలి అని చెప్పారని అడిగినరా? నువ్వు ఇంత పెద్ద ఉద్యమ నాయకుడు మన గాధర్ కిషోర్ కూడా అడుగుతామని, నువ్వు విద్యార్థి నాయకుడు కదా, ఇవాళ నువ్వు ఇవాళ అయినవు ఎమ్మెల్యే అంటే విద్యార్థి ఉద్యమాల పుణ్యమే తప్ప చంద్రశేఖరరావు ఏదో సంతకం పెట్టించిన దీపం ఒకటే కాదు, మంచి వచ్చాడో ఉద్యమ నాయకుడు అని చెప్పేసి ఇచ్చింది కదా అవకాశం. మరి ఇచ్చినప్పుడు కిషోర్ గారు కూడా అడుగుతామన్నా, ఒక్కనాడన్నా చంద్రశేఖరరావు మీద ఏం సార్ మనం ఏమంటే మేము ఆమోపురం కొట్లాడుతుంది, జైల్లోకి పోతుంది, కేసులు పెట్టుకుంటుంది, మరి ఒక్క జీతం అని ఒక ఉద్యోగం అని మన ఇస్తలేం కదా కొలిస్తలేం అని అడిగిండా? కిషోర్ అడగకపోయా, జగదీశ్వర రెడ్డి అడగకపోయా, పల్లారాజు రెడ్డి అడగకపోయా, అందరి మొత్తం కూడా కొలువుదీరినటువంటి మౌన మునులు ఉన్నారు కదా, శిలా పలకాల లెక్కన శిలలు ఉన్నాయి కదా, ఈ శిలల్ని పట్టుకొని ఊలాడదామా, కొట్లాడేటువంటి నిలబెట్టుకొని వెతుక్కుందామా వచ్చే సందర్భం వచ్చింది. అందుకోసమే ఊరికి 40-50 మందే ఉండొచ్చు విద్యార్థికి, గ్రాడ్యుయేషన్ అయిపోయి 2017కు ముందు మన ఎలిజిబిలిటీ ప్రకారం ఉండేటువంటి వాళ్ళు 60-70 మంది 100 మందే ఉండవచ్చు. ఒక గ్రామానికి 60-70 మంది ఉంటే ఒక మండలంలో మనము 1000 మంది ఉంటాం,
निजकवर्ग मन आर नीचे एडवे मंदिर उठा मत मुफ आर निजर्ग असेंजकवर्ग मत सिस्टम आर पार्लमें पदको जि मैं मन अंदर रेप उद्यमकार वे रेप नल्लमल मदल पड़ते दंडकार पादयात्र मदल पड़ते चंद्रशेखर प्रभुत् दिगरादा अंदम की वाल उद्देश्य अदे केवल चरक्षागर पोटी कोसम अत्युत्साह कोसम का सदर्भं राष्ट्र में गरीष इवा प्रती निरुद्योगी चाल कोप तो देश में अति तक नोटिफिकेशन राष्ट्रमें अभी तेलंगाना राष्ट्र अति एक्व बड़ मूस राष्ट्रमेवे तेलंगाना राष्ट्र करोना वस्ते मेक एमें पल्ली मुख्यमंत्री चंद्रशेखर राव करोना वस्ते ब्लीचिंग पौडर तो पारसिटल तो कोलदान मुख्यमंत्री चंद्रशेखर राव करोना वस्ते डाक्टर की एम चेलो अर्थंकाक दुंगल राशि रक्षित किटल तारमारे कोर्ट को पी नील मिगली चंद्रशेखर राव इंत बाध्यता लेने की प्रभुत्वा निदीस अवकाश मन निदीय कुटाला वा कुटाड़क अन्नी अबद्धाले उठाई चंद्रशेखर राव मोर पे नीलू कॉलेज नीचे वो मन नमाले एंक अबद्धा अदेमंट बड़ल देश बड़ी देश रूम रेजिडेंशियल कॉलेज संबंध बोमल मंजी डिजिटल बैंकिंग इंपचे मन अंदर नमाले मालावती पूर्ण दुपी हिमालय की हिमालय की इंतमान मन अवाल तब पाता एंतम विद्यार्थुन पड़पतर मन चूड़ा मायाजाल कालेश्वर नील मायाजाल तेलंगाणा उद्योग मायाजाल मिशन काकती मायाजाल प्रतिदी मायाजाल सन्न बिह्य सन्ना गुरी गोड़ कदा रुल पदेन बैठक चपना देश में विवेकवंत मुख्य मित्रा వివేకవంత రాజనీతికుడు అంటే దొడ్డు బియ్యం తినండిరా ఆరోగ్యానికి మంచిది ఎక్కడ మన దొడ్డు బియ్యం తినబట్టుకుని మనకు షుగర్ రాకపోయేది ఇవి తిన్న కాంచే రోగాలు వస్తున్నాయని చెప్పి ప్రమోట్ చేయాలి ఎందుకంటే దొడ్డు బియ్యం అనేది భూములు ఎక్కువ పంతాయి దానికి ఆర్గానిక్ పెస్టిసైడ్ అవసరం లేదు సింపుల్గా మనం ఎంపలాకో లేకపోతే ఆపచెట్టు మన్ను మచాను వేస్తే అడగోలి వెళ్తుంది అట్లాంటి వాటిని నేటివ్ నేటివిటీ ఉన్నట్టు వాటిని వదిలిపెట్టి సన్న బియ్యం మా పొరగాలకు పెడతాం సన్న బియ్యం మా పొరగాలకు పెడతాం ఈ మనగాడ పెట్టిన మన అన్నది ఇల్లే ఎన్నిసార్లు మత్తుకున్నారు ఈటల రాజధాని కానీ మొదలు పెడితే మంత్రివర్గం అంతా సన్న బియ్యం పెట్టి ఏకైక ప్రభుత్వం సన్న బియ్యం పెట్టి ఏకైక ప్రభుత్వం అంటే ఈ దిక్కుమాలినటువంటి అంటే ఒక చిత్రమైన పరిస్థితి అన్నట్టు అంటే దొరవారు అంటున్నాడు కదా మా ఊర్లో నీరు వచ్చినాక కరెంట్ వచ్చింది నేను వచ్చినాక మా పొరగాలు అంగిలాగేసుకున్నారు నేను వచ్చినాక మా పొరగాలు పిల్లలు అంటున్నారు అట్లుంటుంది అంటే కథ అయ్యాలే చెప్పింది నేను సన్నాసులారా సైన్స్ చదవండి దొడ్డు బియ్యం తినకుండా సన్న బియ్యం అలవాటు చేస్తే గుడ్డ పొరగాలకి షుగర్ వచ్చినట్టు చేస్తున్నారా అని చెప్పాను నేను ఆ నుంచి మొదలుపెట్టి మనందరం గట్టిగా అడగకపోవడంతో సన్నాలు బండీరి సన్నాలు బండీరి అంటే ఇప్పుడు సున్నాలు పెట్టారు మొత్తం రైతులు ఒకడంటాడు వారంకి ఒకరోజు ఆపేస్తా అంటాడు నువ్వు ఆపేస్తే బండి కిరాయి ఓడగట్టాలి పైసలకు వడ్డీ ఓడియాలి అది ఎమర్జెన్సీ పంట కొనుగోలు అనేది ఎమర్జెన్సీ దానికి హాలిడేస్ ఎక్కడి క్రాప్ హాలిడే ఉంటుంది కానీ క్రాప్ పర్చేజింగ్ హాలిడే ఎందుకుంటుంది ఇన్ని విషయాలు మీ అందరూ ఎందుకు గుర్తు చేస్తున్నంటే మనం ఎవరం కూడా పది గొంతులై ప్రశ్నించకపోతే ప్రత్యామ్నాయాలు సూచించకపోతే ఇట్లనే ఉంటుంది మల్లాటోళ్ళు ప్రత్యామ్నాయాలు సూచించి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తే అఖిలపక్షం అంట కదా దాన్ని ఇంటి పాట అంటే నేనేదో అనుకున్నా ఇంటి పాట మన్ను మట్టి పాట అంటాడు మంటి పార్టీ అనేది నువ్వు చెప్పే దిక్కుమాల బంగారం తెలంగాణ కంటే చాలా మెరుగు కదా మనుషుల నోట్లో మట్టి కొట్టడం కంటే మట్టి మనిషితో మాట్లాడే చాలా మంచి పనే కదా చంద్రశేఖర్ ఒక అర్థం చెప్పారు బంగారు చెప్పతో నోక తిన్నంత మాత్రాన ప్రజలందరూ ఏం తినడం లేదు నువ్వు కదా నోట్లో మట్టి కొడుతున్నది తెలంగాణ ప్రజలకని చెప్పాలి మనం అందుకోసమే మీతో మాట్లాడేటప్పుడు ఇంక సుదీర్ఘంగా మాట్లాడడం ఎందుకని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ మూడు నాలుగు సమయం లోపట ఈ మొత్తం కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి 6000 7000 ఇప్పటిదాకా మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ అయింది బహుశా అది నాకు తెలిసి 7000 కూడా చేరవచ్చును
ఇప్పటివరకు కౌంట్ ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు మండల వారీగా. బహుశా నాకు తెలిసి 6,000 చిల్లర 7,000 చిల్లర అయి ఉంటుంది. అంతేనా సుమారుగా సరే 1,000 అయినా కూడా ఇట్ విల్ ఏ గుడ్ నెంబర్. ఒక మండలంలో 12,000 అంటే 7 మండలకు సుమారుగా అది 7,000 చిల్లర అవుతుంది. 4,00,000 ఓట్లు ఇప్పటికీ నా మనకు ఎన్రోల్ అయినాయి. అంటే దేశంలో అతిపెద్ద పార్లమెంటు 5,00,000 ఓట్లున్నాయని చెప్పేటువంటి మల్కాజ్గిరి గురించి ఎట్లా చెప్పుకుంటామో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఓటు వేసేటువంటి ఎందుకంటే అంతకంటే అద్భుతమైంది. అంటే చర్చి దగ్గర మీరు గెలిపిస్తే రేవంత్ రెడ్డి గెలిచిందనుకంటే నేనే మనగానంటే లెక్కప్పడు, అంతేనా కదా. అందుకోసం ఆలోచించి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఒక గొప్ప మెజారిటీ వాడిలోకి ఆవేశపడి 100,000 ఓట్లు అంటున్నాడు. కానీ అసలు 100,000 ఓట్లన్నా ఎత్తనాని ముందు జనం ఎందుకు ఈ మాట అంటున్నారంటే, హైదరాబాద్ ఇప్పటిదాకా 100,000 ఓట్ల ఎన్రోల్మెంట్ కాదు. మన దిమాక్ మన మన సిస్టంలో మనకున్న నిరాసక్త ఏముంది అయ్యేది పోయే ఓకే మనకి ఎందుకు అన్నట్టు. కానీ వాస్తవానికి మన అభిప్రాయాన్ని చెప్పడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. శాసనమండలిలో ఉన్న వాళ్ళందరూ కొట్లాడితేనే పనులు అవుతాయంటే తప్పకుండా ఒక బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు డిసెంట్ నోట్ అనేది మనం చెప్పింది బయట ప్రపంచానికి తెలియజేస్తాం. ఇట్లాంటి విలేకరులు రాయాలంటే చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సభ్యులకు ఎంత దమ్మున్నా లేకపోయినా వాళ్ళ సభ్యులైనందుకు వార్త రాసే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద మాట్లాడే అవకాశం తీసుకోవాలనుకుంటే ఈ ఎన్నికల్లో గొప్ప అవకాశంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే బహుశా ఎన్రోల్మెంట్ తర్వాత ఇంకొంతమందిని ఎన్రోల్ చేయడం ఒక పని చేస్తూ రేపటి 3 నెలలకు కూడా ప్రతి ఒక్కరిని కలిసి ప్రయత్నం చేయండి. వారు చెప్పినట్టుగా 1,200 మంది ఓట్లు ఉంటే మనం మెజారిటీ ఓట్లు మన వైపు మొదటి ప్రాధాన్యత ఓటుగా వస్తే మనం ఖచ్చితంగా విజయం సాధించినట్టు లెక్క అని చెప్పి భావిస్తూ ఇవాళ ఇంతమందిని ఒక దగ్గర కూర్చోబెట్టి చేసే ప్రయత్నం చేసినటువంటి శ్రీకాంత్కు మిగతా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఒక విషయం అయితే చెప్పాలి. ఎన్నికల్లో పోటీ చేయడంలో 10 మంది ఉండడం గురించి మనకేం అభ్యంతరం లేదు. ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంది. నిర్మాణ వాళ్ళకైనా హక్కు ఉన్నది, కోదండరావుకి అయినా హక్కు ఉన్నది, భారతీయ జనతా పార్టీకి హక్కు ఉన్నది, ఇంకొకరికైనా కూడా హక్కు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం ఒకటి వచ్చిన తర్వాత దానికి ప్రతిపక్షంగా మనం ఒక కూటమి కడదామంటే అప్పుడు మాత్రం మనం కలివిడిగా ఉండి ఒక కూటమి కడతాం. కానీ అధికారానికి తగినటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఇదే ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఆధిపత్య కులాలు కలివిడిగా ఉద్యమాలు చేద్దామంటారు. కానీ మాకు అవకాశం కావాలి కదా ప్రాతినిధ్యం మా ఎస్సీ ఎస్టీ బీసీల కంటే మాత్రం విడివిడిగా ఇవ్వనికి వాడు ఓటు చేస్తున్నాను అంటారు. ఆ చక్కదనం అంట చేసింది కాబట్టి మహాకూటమి అని చెప్పేది ఒక మాయాకూటమిగా కుప్పగూలిపోయింది. ఇప్పుడు కూడా అదే చేస్తారా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యులకు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ ఎవరు కూడా చెప్పరు. ఉన్న ఇన్ఛార్జీని కింద మీద చెప్తారు. ఈయన ఉంటాడు ఆ పక్క దాంట్లో దశ తీసి కూర్చుంటాడు. ఈయన కూర్చుంటాడు ఆ మంట తీసి కూర్చుంటాడు. ఓ విచిత్రమైన పరిస్థితి. అందుకోసమే రాష్ట్రంలో పాలక పక్షంతో పాటు ప్రతిపక్షాల దివాలా కోరుతనం కూడా అత్యంత దురదృష్టకరం. మరో బలమైన ప్రతిపక్షం మీరే కావాలి కదా సార్ అంటే నేను ఎట్లయితే మీరు ఎన్నుకోకుండా 12 పార్టీలు ఉంటాడు వాడు పేరుకైతే ప్రతిపక్షంలో ఉండు. కానీ వాడు ప్రగతి గడికి కేరాఫ్ ఉన్నాడు సార్ అంటే దాని పరిష్కారం ఏమున్నది? దాని కేరాఫ్ గాను ఎన్నుకోవాలి కదా మనం. అందుకోసమని మీ అందరి విద్యార్థులకు గొప్ప అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక కొత్త ఎమ్మెల్సీ మాత్రమే కాదు ఒక కొత్త రాజకీయ పునరేకీకరణ సమీకరణ కూడా రేపటి ఎన్నిక పునాది కావాలని కోసం ఎన్నికలు నిలబడతామన్నా మీరందరు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ తెలంగాణ ఉద్యమం అందరూ తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. మిత్రులారా, 70 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో స్వాతంత్రం వచ్చినాక నేటికి కూడా నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది. ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది. అనేక రకాలుగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటే కారణం ఈ దేశంలో సహజ సంపద వనరులు లేకపోవడం కాదు. ఈ సహజ సంపద వనరుల్ని ప్రజలకు మళ్లించే సరైన నాయకులు లేకపోవడం వల్ల 70 ఏళ్లలో ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడం వల్లనే ప్రజా సమస్యలు ఎక్కడ వేసినవో అక్కడే ఉన్నాయి.
పైసలు పంచే నాయకుడు ఐదేళ్ళకు ఒకసారి వచ్చి 500 చేతులు పెట్టి పైసలు పంచే నాయకుడిని ఏం ఆలోచించుకుంటూ ఓటేస్తే పైసలు పంచి గెలిచిన నాయకుడు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి వారి స్వప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. మీరు ఎక్కడన్నా చూడండి, నాయకుల జీవితాలు బంగారమైనవి కానీ ప్రజల జీవితాలు ఎక్కడ వేసిన బంగారు అక్కడే ఉన్నాయి. మన సమస్యలు మారాలంటే ఇవాళ తెలంగాణ నిరుద్యోగ యువత, ఇవాళ విద్యార్థులుగా ఉన్న వాళ్ళు, ఇవాళ నిరుద్యోగులుగా ఉన్న మిత్రులు కనీసం బంధువులు ఇంటికి కూడా పోవడం బంద్ చేసారు. ఏం చేస్తున్నంటే ఏం చేస్తున్నాను చెప్పుకోలేక మనం నిరుద్యోగ వృత్తి ఎటుపోయింది ఎవరికి తెలియదు. ఆ రోజు ఎన్నికల హామీలో ఉన్న నిరుద్యోగ వృత్తి ఎటుపోయింది ఎవరికి కూడా తెలియదు. ఇవాళ ఒక అవకాశం వచ్చింది మన విద్యారంగ సమస్యల మీద మాట్లాడేందుకు, ఉద్యోగుల పీఆర్సీలు ఎడిపోయినని అడిగేందుకు, మన స్కూళ్ళల్లో మౌలిక వసతులు ఎడిపోయినని నిలదీసేందుకు మనకు ఒక అవకాశం వచ్చింది. మనం ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ముందుండాలని తుంగతుర్తి నుంచి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న తన జీవితం అంతా తెలంగాణ సమాజం కోసమే కష్టపడ్డ వ్యక్తి. ఇవాళ ఏదో ఎన్నికలు రాగానే కొన్ని కొత్త మొహాలు కనిపిస్తుండొచ్చు, ఆ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ పోయి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటారు. కానీ సుధాకర్ అన్న నిత్యం ప్రజల హక్కుల కోసం, పౌరుల హక్కుల కోసమే కొట్లాడే వ్యక్తి. ఈ తెలంగాణ కోసం 1970లోనే తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, సమైక్య పాలకుల మీద పోరాడిన నాయకుడు, అనేక రకాల కేసులు ఎదుర్కొన్న వ్యక్తి, నిత్యం తెలంగాణ సమాజం బాగుండాలని కలలు కన్న నాయకుడిని మనం చట్టసభలకు పంపిస్తే మన హక్కుల కోసం అక్కడ మాట్లాడబడతాయి చట్టసభలో. లేకపోతే మరొక ఇప్పుడు అదే టీఆర్ఎస్ నాయకుడు వాళ్ళు గెలిస్తే ఇప్పటికే 100 మంది ఉన్నారు వాళ్ళు చట్టసభలో అందరు కలుపుకొని, మామూలుగా ఆ 100 మందిలో భజన బృందాలు ఒక సభ్యుడు పెరుగుతాడు తప్ప మన హక్కుల కోసం మాట్లాడే నాయకుడు ఖచ్చితంగా ఉండడు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువత పట్టభద్రులందరం మన హక్కుల కోసం మాట్లాడే నాయకుడు, తెలంగాణ గడ్డ కోసం జీవితాంతం త్యాగం చేసిన నాయకుడు మనం చట్టసభలో పంపించాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యం దిశగా మనం తొంగతొద్ది గడ్డ నుండి వేదిక చేసుకొని పనిచేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన తొంగతొత్తి పట్టభద్రులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం.